नमस्कार मी मोबाइल फोन कॉल ड्रॉप अवुतुंदा अलागे मीरु मात्लाडुकुंटुगाने कॉल कट अवुतुंदा अदि वीडियो कॉल कावच्चु मामूलु कॉल कावच्चु एदैना सरे मात्लाडुतुंडगाने अक्कड मीटर तिरुगुतुन्नट्टु कनबडुतुंदे गानी ड्यूरेशन कनबडुतुंदे गानी आडियो विनिपिंचकपोवडं కాల్ కట్ అయిపోదు కానీ కట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుందా అంటే దాదాపుగా 100కి 60% మంది 50 నుంచి 60% మంది వినియోగదారులు చెప్తున్న మాట నిజమేనండి ఇది వాస్తవం మొబైల్ కంపెనీలు ఆడుతున్న డ్రామాగా కొంతమంది చెప్తున్నారు ఈ మధ్య బిఎస్ఎన్ఎల్ లో పనిచేసి టెలికాం రంగంలో విశేష అనుభవం గడించినటువంటి ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ మీద కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం జరిగింది అసలు ఏం జరుగుతోంది టెలికాం రంగంలో అని మాట్లాడడం జరిగింది టోటల్గా చూస్తే ఈ మొబైల్ సెల్ ఫోన్ రంగంలో అది ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఐడియా కావచ్చు లేకపోతే ఇంకే ఎవరైనా కావచ్చు ఇందులో కంపెనీల్ని చెప్పదలుచుకోలేదు కానీ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య విపరీతమైన పోటీ ఏర్పడి ఈ జియో ప్రవేశంతో విపరీతమైన పోటీ ఏర్పడి కంపెనీలు నష్టాలని చవిచూస్తున్న పరిస్థితుల్ని మనం చూసాం అది రిలయన్స్ జియో రాకతో వచ్చినటువంటి పరిణామం నష్టాలు చవిచూడటం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఇంటర్నెట్ రంగంలో వచ్చినటువంటి మార్పులు అనుగుణంగా మొబైల్ డేటా ఇవ్వడము ప్లస్ మొబైల్ డేటాతో పాటు కాల్స్ మీద కూడా పరిమితులు తీసేయడం ఇట్లాంటి పరిస్థితి కూడా ప్రారంభమైంది అందుకని మొబైల్ డేటాను పెంచడము కాల్స్ ఫ్రీ చేయడము అన్లిమిటెడ్ కాల్స్ తీసుకురావడము ప్యాకేజీలు తీసుకురావడం జరిగింది ఈ రకంగా అన్లిమిటెడ్ ప్యాకేజీలు తీసుకొచ్చిన తర్వాత ఈ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టెలికామ్ సర్వీస్ ప్రైవేట్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్లిమిటెడ్ ప్యాకేజీలు తీసుకొచ్చిన తర్వాత ఏ 399కో 499కో అన్ని ఫ్రీ అన్లిమిటెడ్ అని చెప్పిన తర్వాత కూడా మాకు తీవ్రమైన నష్టాలు వస్తున్నాయి దీన్ని భరించలేకపోతున్నామని మొరపెట్టుకున్నటువంటి నేపథ్యంలో మొన్నటికి మొన్న ఈ మధ్య ఒక 2 నెలల క్రితం అందరూ కూడా పలుకొని కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఈ మొబైల్ ఛార్జీలు ఈ ఛార్జీలను పెంచారు ఒక ఎంత పెంచారు ఒక్కోరు ఒక్కో శాతం వరకు పెంచారు పెంచుకోవడం జరిగింది బాగానే ఉంది అంటే నష్టాల నుంచి బయటపడినట్టే పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ అన్లిమిటెడ్ డేటా ఇచ్చినప్పటి నుంచి ఫోన్ మాట్లాడే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిందట ప్రతి ఒక్కరు యావరేజ్న అంతకు ముందు మాట్లాడేదానికంటే 50 నుంచి 60% ఎక్కువగా మాట్లాడుతున్నారని తెలిసింది ఇలా ఎక్కువగా మాట్లాడడం అనేది తప్పనిసరిగా ఆ సర్వీస్ ప్రొవైడర్స్కి నష్టం తప్ప లాభం కాదు అందుకని ఒక 2 నెలలకు ముందు కూడా ఈ కాల్ డ్రాప్ పరిస్థితి ప్రారంభమైంది కాల్ కట్ అవ్వడం కాల్ డ్రాప్ అవ్వడం ఇదంతా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు చేస్తున్నటువంటి హస్తలాఘవమే వాళ్ళు చేస్తున్నటువంటి జిమ్మిక్కులే అనేటువంటి మాటని టెలికాం రంగంలో ఒక నిపుణుడు ఒకరు చెప్పాడు ఇందులో నిజమెంత అబద్ధం ఎంత తెలియదు కానీ ఈ ట్రాయ్ లాంటి సంస్థలు దీని విషయంలో దర్యాప్తు జరిపితే కానీ ఈ వ్యవహారం బయటపడే అవకాశం లేదు ఎప్పుడైతే అన్లిమిటెడ్ ఇచ్చేశారో ప్యాకేజీలు ఇచ్చేశారో ఇక మొబైల్ ఫోన్లో మాట్లాడే టైం పెరిగింది నెట్ వాడకం పెరిగింది ఈ పరిస్థితుల్లో ఎంత పెరిగితే అంత నష్టం అనుకున్నటువంటి నేపథ్యంలోనే మొబైల్ సంస్థలు ఈ కాల్స్ని డ్రాప్ చేయించడం కనిపించకుండా కట్ చేయడం మీటర్ తిరుగుతుంటుంది ఇక డ్యూరేషన్ కనిపిస్తుంటుంది కానీ కాల్ వినపడకపోవడం మళ్ళీ మళ్ళీ కాల్ చేయడం ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ఇది కరోనాకి ముందు జరిగినటువంటి ఒక 10 నుంచి 20% జిమ్మిక్కులు అయితే ఇప్పుడు కరోనా వచ్చి లాక్డౌన్ విధించినటువంటి నేపథ్యంలో
ప్రతి ఒక్కరూ ఇళ్ళకే పరిమితమైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు చేతిలోనూ సెల్ ఫోన్ ఉంది కనుక, మొబైల్ ఉంది కనుక, మళ్ళీ ఈ కాల్స్ చేసే శాతం, మాట్లాడుకునే శాతం, మాట్లాడుకునే టైం కూడా ఇంకాస్త పెరిగింది. మళ్ళీ ఒక 20 నుంచి 30% పెరిగింది. టోటల్గా చూస్తే ఈరోజు మొబైల్ కంపెనీలు ఇచ్చినటువంటి ఒక ప్యాకేజ్ లిమిట్ 100 నిమిషాలు అనుకుంటే, ఈ 100 నిమిషాలు దాటిపోయింది. దాదాపుగా 100 నుంచి 200% పెరిగిందట. అంటే ఒక 499 రూపాయలు కట్టినటువంటి వ్యక్తి రోజుకి 1 గంట 2 గంటలు మాట్లాడుకోవచ్చని ఒక పరిమితి ఉంటే, అది వీళ్ళకి కాస్త ప్రాఫిటబిలిటీ రేంజ్ లైన్లో ఉంటే, బ్రేక్ ఈవెన్ లైన్లో ఉంటే, ఇప్పుడు మొబైల్ మాట్లాడే వాళ్ళు 2 గంటలు కాదు 4 గంటలు, లేకపోతే 3 4 గంటలు 5 గంటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. యావరేజ్ అంటే ఒక వ్యక్తి మాట్లాడతాడని కాదు, టోటల్గా కంట్రీలో యావరేజ్ చూసినట్టయితే 100 నిమిషాలు లిమిట్ అనుకుంటే 200 నిమిషాలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే డబల్ మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుకోవడం అనేది, ఇలా కాల్స్ పెరగడం అనేది, కాల్ డ్యూరేషన్ పెరగడం అనేది వినియోగదారుడికి హ్యాపీగా ఉండొచ్చేమో కానీ, మాట్లాడుతుండొచ్చు కానీ, సర్వీస్ ప్రొవైడర్కి, టెలికాం ప్రొవైడర్కి మాత్రం విపరీతమైన నష్టం. పైగా సెల్ ఫోన్ ఛార్జీలకు కానీ డబ్బులకు కానీ ఒత్తిడి తీసుకురాకూడదు అన్నటువంటి ఒక ఆదేశం కూడా వాళ్ళ యొక్క లిక్విడిటీని తగ్గించేసింది, వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని తగ్గించేసింది. వాళ్ళు టెలికాం ప్రొవైడర్లు అసలే నష్టాల్లో ఉన్నారు, మరికొంత నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. సో ఏ రకంగా చూసినా సరే నష్టాలు పెరిగిపోతూ, కాల్ డ్యూరేషన్ పెరిగిపోతూ, తమ కంపెనీ మనుగడే ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో ఈ కంపెనీలు తెలియకుండా, అంటే చాలా మాయ చేస్తూ కనిపించకుండా కాల్స్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇక్కడ కాల్ ఉన్నట్టే ఉంటుంది, మాట్లాడుతున్నట్టే ఉంటుంది, అది మ్యూట్ అయిపోతుంది, అసలు ఏం అర్థం కాదు. అంటే ఇది టెలికాం కంపెనీలు తమ సర్వర్లో చేస్తున్నటువంటి ఒక చిన్న ట్రిక్ అనేటువంటి ఆరోపణలు ఈ మధ్య ఎక్కువైనాయి. ఇదే అంశాన్ని కొంతమంది నిపుణుల దగ్గర ప్రశ్నించినప్పుడు టెలికాం రంగంలో నిపుణులు కూడా నిజమే, ఇట్లాంటి మాయాజాలాలు చాలా చేశాయి, అందుకే కాల్ డ్రాప్ అనేటువంటి వాటి మీద ట్రాయి సీరియస్ నిబంధనలు విధించింది. కాల్ డ్రాప్ నుంచి కంప్లైంట్ వస్తే మాత్రం ఆ సర్వీస్ ప్రొవైడర్ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. అలా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ ట్రిక్ ప్లే చేశారు, ఇప్పుడు ఈ ట్రిక్ ప్లే చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత, అబద్ధం ఎంత, వాళ్ళు బిఎస్ఎన్ఎల్ టెలికాం వాళ్ళు కాబట్టి, ఆ నిపుణులు కాబట్టి ప్రైవేట్ వాళ్ళ మీద దుమ్మెత్తుకొస్తున్నారా, లేకపోతే అనవసర ఆరోపణలు గుప్పిస్తున్నారా అనేది తెలియదు. కానీ టోటల్గా అయితే ఇప్పుడు టెలికాం వినియోగదారులు ఎదుర్కొంటున్నటువంటి ఏకైక సమస్య కాల్ కట్ అయిపోవడం, లేకపోతే కాల్ మీటర్ తిరుగుతూనే మ్యూట్ అయిపోవడం. ఈ పరిస్థితి ఆల్రెడీ వస్తోంది. ఈ విషయం మీద ట్రాయ్ దృష్టి సారించాల్సి ఉంది. అవసరమైతే ఎవరైతే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్తో కంప్లైంట్ చేస్తే కానీ ఈ వ్యవస్థ సర్దుబాటులోకి రాదు. అవతల వైపు టెలికాం ప్రొవైడర్ల పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి, ఆ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఈ మాయాజాలానికి పాల్పడుతున్నారన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కొంత బలం చేకూరుస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ట్రాయ్ దీన్ని నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది. వినియోగదారులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.